x square plus bx plus c less than 0 ante is equation anedi negative eppudu ostundante if alpha less than x less than beta ante x alpha kante takkuva value ante deenikante ekkuva ante ee madhyalo unna values ki equation anedi negative vastundi endukante ee equation negative lo undi kabatti tarvata if equal to 0 ante eppudu 0 vastundante ax square plus bx plus c equal to 0 ఎప్పుడు వస్తుంది అంటే ఈ వాల్యూస్ అంటే ఈ ఆల్ఫా అండ్ బీటా ఈ రెండు వాల్యూస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఈక్వల్ టు 0 వస్తుంది కండిషన్ ఏందంటే ఇఫ్ x ఈక్వల్ టు ఆల్ఫా లేక లేదా x ఈక్వల్ టు బీటా అదే ax square plus bx plus c greater than 0 అంటే ఈ ఈక్వేషన్ అనేది ఎప్పుడు పాజిటివ్ లో వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ ఆల్ఫా కంటే ఎక్కువ అంటే ఇట్ సైడ్ బీటా కంటే ఎక్కువ వాల్యూస్ ఆల్ఫా కంటే తక్కువ బీటా కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ ఈ ఈక్వేషన్ అనేది పాజిటివ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ అనేది గ్రేటర్ దెన్ జీరో అవుతుంది ఆ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఈ ఎక్స్ వాల్యూ కంటే ఆల్ఫా కంటే తక్కువ ఆల్ఫా కంటే తక్కువ అంటే ఇటు అండ్ x greater than beta ante x beta kante equa values ante ee values kante ekku unnappudu idi positive avutundi ee values kante takku unnappudu idi positive avutundi next ade greater than a greater than 0 unnappudu ee equation ade a greater than a less than 0 unnappudu ee equation indulo ippudu for example manam ante rendu moolalu greater than 0 unnappudu rendu values positive unnappudu ee rekha samithilo alpha comma ఆల్ఫా బీటా అనే వాల్యూస్లో బీటా ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి గ్రేటర్ దెన్ జీరో ఎప్పుడవుతుంది ఈ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషను గ్రేటర్ దెన్ జీరో అవుతుంది అంటే పాజిటివ్లో వస్తుంది అదే లెస్ దెన్ అంటే దీనికంటే తక్కువ ఉన్నప్పుడు ఇది నెగిటివ్లో ఉంది దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి గ్రేటర్ దెన్ జీరో ఎప్పుడవుతుంది ఇఫ్ ఆల్ఫా కంటే తక్కువ బీటా కంటే తక్కువ ఆల్ఫా కంటే తక్కువ బీటా కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ అనేది పాజిటివ్లో ఉంటుంది అప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఎప్పుడవుతుంది ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ఈక్వల్ టు బీటా అంటే ఈ వాల్యూ దగ్గర ఈ ఈక్వేషన్ అనేది జీరో అవుతుంది అదే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెస్ దెన్ జీరో అంటే ఎప్పుడు నెగిటివ్లో వస్తుందంటే ఇఫ్ కండిషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే ఈ లెస్ దెన్ దీనికంటే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మరియు దీనికంటే అంటే బీటా కంటే ఎక్కువ అంటే బీటా కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఇవి నెగిటివ్లో వస్తుంది కాబట్టి ఈ ఈక్వేషన్ లెస్ దెన్ జీరో అవుతుంది